అంత కాంటాక్ట్ ఉన్న చంద్రబాబు నదులుకునే ఎన్టీఆర్ వెనకాల ఎందుకులే అని వీళ్ళందరూ ఈయన వెనకాల వచ్చింది ఖచ్చితంగా. ఆ రోజుల్లోనే డేటా మెయింటైన్ చేశాడు ఆయన. ఎన్టీ రామారావు గారు పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే పార్టీని సంస్థాగతంగా సెటరైజ్ చేసినోడు చంద్రబాబు, ఒప్పుకు తీరాల్సిన నిజమది. ఆ తర్వాత 99 ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఒక పెద్ద కార్యాలయంగా మార్చేసి మీకు అక్కడ పార్టీ నాయకులకి ఎంతెంత ప్లేస్ ఉండేది ఛాంబర్లు అంటే, ఇది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇదే రాష్ట్ర కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ, ఇట్లాంటి పోస్టులన్నీ చిన్న చిన్న మనకి చెట్టు కింద ప్లేడర్ లాగా ఒక చిన్న నేమ్ ప్లేటు ఇంతే ఉండేది మనకి. కార్పొరేట్ కంపెనీల్లో మనకి ఎదువరకు మీ జెమినీలో చూశాను, నాదైతే పెద్ద క్యాబిన్ ఉండేది, మిగతా అది సబ్ఏటర్లకు చిన్న చిన్నది ఉంటుంది అట్టుండే. నేను వాళ్ళ ఆఫీస్ లో కూడా చూశాను కదా, చిన్న చిన్నవి ఉంటాయి క్యాబిన్, క్యాబిన్ కాదు అట్లా అంతే. అట్లాంటి సిస్టమ్స్ కింద ఉండేది. వీళ్ళకి మాత్రం పెద్ద ఒక ఫ్లోర్ ఫ్లోర్ ఉండిపోయాయి మొత్తం. ఈవెన్ ప్రెస్ మీట్ రేపు పొద్దున గెస్ట్ గా దీనికి వెళ్తున్నారు వాళ్ళు, అక్కడ పార్టీ కార్యాలయానికి వచ్చే డేటా తీసుకుపోవాలి, ఒక 10 పేజీలు అయినా సరే ప్రింట్ ఒకటి ఇస్తారు వాళ్ళకి. అంత పర్ఫెక్ట్ గా ఎప్పటి నుంచినో ఉంది. ఇప్పుడు ఏంటంటే మరి అలాంటి కమిటెడ్ స్టాఫ్ లేక అవుట్సోర్సింగ్ ఇచ్చినట్టుంది నన్ను అడిగితే, ఇది అవుట్సోర్సింగ్ ఇచ్చారు ఇది అంతే. వాళ్ళేంటి అందులో ఉన్న లోపాన్ని బాబు గారు కూర్చున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, బాబు గారు ఆ కన్సర్న్ వాళ్ళని పిలిపించేవాడు, పిలిపించి మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు అట్లా లేదు వ్యవస్థ. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పగలుగుతారు, సార్ ఈ నియోజకవర్గంలో సరిగ్గా లేదండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గద్దె రామ్మోహన్ ఉన్నాడు, ఆయన మీకు ఎప్పుడైనా కనబడతాడు బద్దా కార్యక్రమాల్లో, ఏదైనా సభలో అట్లాంటి వాటిలో కనబడతాడు, ఆయన ఎప్పుడు ఓడిపోడు. సరే ఎంపీగా ఓడిపోవడం ఒకసారి అంటే అది ఊపిది పక్కన పెట్టండి, మాక్సిమం గెలుస్తూనే వస్తున్నాడు ఆయన. ఎట్లాగా మరి అతను డేటా మెయింటైన్ చేస్తాడు, వాళ్ళ డేటా సెపరేట్ గా ఉంటది వాళ్ళ నియోజకవర్గం. అట్లాగా కొంతమంది అంటే జనాలు మరి తిరగలేదుగా, ఇప్పుడు వీళ్ళు చెప్పిన కార్యక్రమం ప్రకారం ఫెయిల్ అంటారుగా. అదే కదా, ఇప్పుడు కొడాల నాని ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడలో వైసీపీకే, అతను ఇప్పుడు తిరుగుతున్నాడు ఈ గత 4-5 రోజుల నుంచి, కొంచెం ఒంట్లో బాగోపోయినా కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని కూడా తిరుగుతున్నాడు, బట్ మొన్నటిదాకా తిరగలేదు. అంతకుముందు ఎప్పుడు అని తిరిగాడు అతను ఇంటింటికి, కానీ ఎట్ట గెలుచుకుంటూ వచ్చాడు, తెలుగుదేశం హయాంలో గెలిచాడు 2 సార్లు, వైసీపీ హయాంలో గెలిచాడు, ఎట్ట గెలిచాడు, ఏం చేసి గెలిచాడు. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకు బాగా గుర్తు 10th క్లాసు అప్పుడు ప్రతిదీ కూడా బుక్స్ చదవాలి, దాంట్లో ఓ రాత్రి పగలు కష్టపడి